ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం 9వ రోజు యాత్ర నిర్వహించారు. నెల్లూరు జిల్లా కావలి బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగిస్తూ విపక్ష నేత చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే పథకం ఒక్కటే లేదని అన్నారు. అబద్దాలు, మోసం, కుట్రలు కలిపితే చంద్రబాబు అని అభివర్ణించారు. ఎన్నికల మేనిఫెస్టో అంటూ గతంలో రంగురంగుల కాగితాలు ఇచ్చాడని, వాటిలో ఎన్ని అమలు చేశాడో చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని నిలదీశారు. చెప్పలేదు అనే దానికంటే కూడా చెప్పలేడు అనటం కరెక్ట్ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి విషయంలో. ఎందుకంటే ప్రజలతోనూ పేదలతోనూ బాబు బంధం అతకని బంధం. అందుకే నోటికి ఆయన ఫెవికాల్ వేసుకుంటాడు, నోటికి ఫెవిక్విక్ పూసుకుంటాడు, పూసుకొని నోరు మూసుకుంటాడు. మరి మీ బిడ్డ, మరి మీ జగన్, మరి మీ బిడ్డ, మీ జగన్ సిద్ధం సిద్ధం అని సభలు పెట్టి, సిద్ధం సిద్ధం అని సభలు పెట్టి మీ బిడ్డ ఏమి చెబుతున్నాడు అని అంటే, ఇంటింటికి మంచి చేస్తూ, ఇంటింటికి మంచి చేస్తూ ఏకంగా 270,000 కోట్ల రూపాయలు డిబిటీగా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం వివిధ పథకాల ద్వారా. తొలిసారి ముఖ్యమంత్రిగా చేసింది పరిపాలన కేవలం 58 నెలల్లోనే. ఈ 58 నెలల పాలనలోనే ప్రజలు ఒక్కసారి మీ బిడ్డను ఆశీర్వదిస్తేనే ఈ 58 నెలల పరిపాలన తర్వాత అదే ప్రజల ముందర మీ బిడ్డ నిలబడి, మీ జగన్, మీ బిడ్డ ఏం చెబుతున్నాడు అని అంటే, ఇంటింటికి మంచి చేస్తూ ఏకంగా 270,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి మీ బిడ్డ రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా చేశాడు అని చెప్పి మీ బిడ్డ గొప్పగా మీ ముందర నిలబడి చెప్పగలుగుతా ఉన్నాడు. ఈరోజు మీ బిడ్డ ఈరోజు మీ అందరి ముందర కూడా గొప్పగా నిలబడుతూ ఏకంగా మేనిఫెస్టో అన్నది ఒక పవిత్ర గ్రంథము. ఎన్నికలప్పుడు మనం ఏదైతే హామీలు ఇస్తామో, ఎన్నికలు అయిపోయిన తర్వాత అవి చెత్తబుట్టలో కాదు వేయాల్సింది. ఆ ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా భావిస్తూ ఏకంగా 99% హామీలను నెరవేర్చి మీ బిడ్డ మళ్ళీ మీ ముందుకు వచ్చి, ఇదిగో మేనిఫెస్టో, ఇదిగో 99% హామీలు నెరవేర్చిన మీ బిడ్డ అని చెప్పి మళ్ళీ మీ ముందర నిలబడి ఆశీస్సులు కోరుతా ఉన్నాడు మీ అందరి ఎదుట. ఓ లంచాలు లేని, ఓ వివక్ష లేని వ్యవస్థ తీసుకువచ్చాడు మీ జగన్. గ్రామాలలో మన స్కూళ్లను మార్చాడు మీ జగన్. గ్రామాలలో మన హాస్పిటళ్లను మార్చాడు మీ జగన్. గ్రామాలలో మన వ్యవసాయం మార్చాడు మీ జగన్. సామాజిక న్యాయానికి అర్థం చెప్పాడు మీ జగన్. అవ్వ తాతల సంక్షేమం, అక్క చెల్లెమ్మల సాధికారత అంటే ఇది అని చేసి చూపించాడు మీ జగన్. మీ బిడ్డ అని